మామూలుగా పుట్టినరోజు అంటే 5 కిలోల కేకును ఏర్పాటు చేస్తుంటారు. 10 కిలోలు దాటితే గొప్పగా చూస్తారు, 100 కిలోలు దాటితే విశేషంగా చెప్తారు. కానీ ఏకంగా 600 కిలోల కేకును ఏర్పాటు చేసి అబ్బురపరిచారు. ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలను నేతలు కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. బర్త్డే కేకులు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెడుతున్నారు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే విజయవాడలో వినూత్నంగా వేడుకలు జరపడం విశేషం. భారీ కేక్ విజయవాడ పురవీధిలో ఊరేగించి కట్ చేయడం విశేషం. గత కొన్నేళ్లుగా జగన్ జన్మదిన వేడుకలంటే విజయవాడలోని గొల్లపూడిలో అంబరమే. గత ఏడాది 600 కిలోల కేక్ తో అభిమానులు సందడి చేశారు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మంత్రి మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్ని తాకాయి. ఏకంగా 600 కిలోల కేకును రూపొందించి ఓ కంటైనర్ లో నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దాన్ని కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ ఏడాది ముందస్తుగానే జగన్ జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది 3 రోజుల పాటు అధికారికంగా నిర్వహించారు. ఈ ఏడాది సైతం అదే ఆనవాయితీని కొనసాగించారు. సాధారణంగా 5 నుంచి 10 కిలోల వరకు జన్మదిన కేకును ఎవరైనా రూపొందిస్తారు. అయితే వైసీపీ నేతలు కాస్త భిన్నంగా ఆలోచించారు. జగన్ జన్మదిన వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకున్నారు. అందుకే భారీ స్థాయి కేక్ తో మీడియాను సైతం ఆకర్షించారు. ఇప్పుడు ఈ రోజు ఇదే ఆసక్తికరమైన వార్తగా నిలుస్తుంది. వైసీపీ శ్రేణులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే 600 కిలోల కేకు దాదాపు 10,000 మందికి పంచిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే వేడుకలకు వచ్చే కార్యకర్తలు కేక్ తినేందుకు పోటీ పడ్డారు. కానీ అంత భారీ స్థాయిలో ఉన్న కేకును తినాలంటే కాస్త ఇబ్బందికరమే. దీంతో ఆ కేకును నగర ప్రజలకు పంచాల్సి వచ్చింది. మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అప్పుదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000.